హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ ఈజ్ యువర్ బాయ్ నౌషాద్ వలీ. సో నేను మీకు తెలియకపోయి ఉంటే నా పేరు నౌషాద్. నేను వచ్చేసి ఒక థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్ ఆంధ్రప్రదేశ్ నుంచి. సో నీట్ రిలేటెడ్ ఎంబీబీఎస్ రిలేటెడ్ వీడియోస్ అండ్ బ్లాగ్స్ అయితే చేస్తూ ఉంటా. సో మీరు ఇంతవరకు నా ఛానల్ చూడకపోయి ఉంటే ఒక 2-3 వీడియోస్ చూడండి, నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నాకు తెలుసు మీరు అందరూ ఈ వీడియో చూడడానికి ఎందుకు వచ్చారో. సో రీసెంట్గా నీట్ అయ్యింది, మీరు అనుకున్నట్టు వెళ్ళకపోయి ఉండొచ్చు నీట్ ఎగ్జామ్. సో నేను మీ ఫేజ్ నుంచి వచ్చిన ఉండే. సో ఇది వచ్చేసి ఓన్లీ నా సజెషన్ మాత్రమే, అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్సెస్ అండ్ నా ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్సెస్ అన్ని కలెక్టివ్గా చేసి జస్ట్ నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను అనమాట, నా ఒపీనియన్ అండ్ ఎక్స్పీరియన్సెస్. బట్ అల్టిమేట్ డెసిషన్ ఈజ్ గోయింగ్ టు బి యువర్స్. సో జస్ట్ టాక్ టు యువర్ సెల్ఫ్ అండ్ టేక్ ద డెసిషన్ ఇన్ ద ఎండ్. బట్ జస్ట్ టేక్ మై ఎక్స్పీరియన్సెస్ సో దట్ మీరు రిలేట్ చేసుకోవచ్చు అని చెప్పి. అసలు లాంగ్ టర్మ్ తీసుకోవాలా లేదా, ఐనో చాలా మందికి ప్రస్తుతానికి బ్రెయిన్ బద్దలైపోతా ఉంటుంది ఈ డౌట్తో. నేను అదే స్టేజ్ నుంచి వచ్చా, అసలు తీసుకుందామా లేదా వేరే కోర్స్ జాయిన్ అయిపోదామా, డెంటల్ సీట్ వస్తుంది జాయిన్ అయిపోదామా, అసలు ఐ నో ఆ స్టేజ్ ఎలా ఉంటుందో. దట్స్ వన్ ఆఫ్ ద లైక్ వర్స్ట్ ఫేజెస్ అని చెప్పొచ్చు మనం లైక్ ఫేస్ చేసే ఎంటైర్ లైఫ్ జర్నీలో. ఐ నో మీరు చాలా స్ట్రెస్ ఉంటారు, బట్ నేను కొన్ని సజెషన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తా. అంటే మీరు యు నీడ్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్స్, అంటే మీ మార్క్స్ ఎంత ఉన్నాయి, మీరు లాంగ్ టర్మ్ తీసుకున్న వర్క్ అవ్వదు అని నేను చెప్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ అది హార్ష్గా ఉన్నా కూడా మీరు యాక్సెప్ట్ చేయాలన్నమాట. సో నేను చెప్పేది ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ నుండి. సో 3 కేటగిరీస్గా డివైడ్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి 400-450 ప్లస్ వచ్చిన స్టూడెంట్స్, అండ్ సెకండ్ వచ్చేసి 280-300 వచ్చిన స్టూడెంట్స్, అండ్ ఇంకోటి జస్ట్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ అనమాట. సో ఈ 3 కేటగిరీస్ నుంచి వద్దాం. సో ఎవరైనా నేను చూసిన నా ఫ్రెండ్స్లో కానీ లేకపోతే నా సొంతగా నేనే కానీ మ్యాక్సిమమ్ టు మ్యాక్సిమమ్ 200 మార్క్స్ పెంచగలరు అనమాట వన్ సింగిల్ ఇయర్లో. 250 కూడా కష్టమే నేను చెప్పడం అయితే, 200 సో 200 పెంచగలరు అది కూడా లైక్ ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి చదివితే. వేదాంత వాళ్ళు వాళ్ళ లెర్నింగ్ సెంటర్స్లో వేదాంత టుడే డాక్టర్స్ టుమారో అనే కాన్సెప్ట్తో లైవ్ 1-on-1 కౌన్సిలింగ్ సెషన్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారనమాట నీట్ 2024. సో ఈ కౌన్సిలింగ్ సెషన్స్ వచ్చేసి వాళ్ళ లెర్నింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో, ఒకటి వచ్చేసి విశాఖపట్నం ఏకే వైజాగ్, ఇంకోటి వచ్చేసి విజయవాడలో ఉందన్నమాట. సో వైజాగ్లో May 10th ద్వారకా నగర్లో ఉన్న లెర్నింగ్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడ ఈ సెషన్ అయితే జరిగిద్ది అనమాట. అండ్ విజయవాడలో బెన్ సర్కిల్ దగ్గర ఉంది, 11 AM నుంచి జరుగుతుంది. May 11th బెన్ సర్కిల్లో 11 AM నుంచి అయితే వాళ్ళ లెర్నింగ్ వేదాంత లెర్నింగ్ సెంటర్లో అయితే ఈ సెషన్ అయితే జరిగిద్ది అనమాట. వేదాంతుల్లో ఉండే మాస్టర్ టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కలిసే అవకాశం ఉంటుంది. అండ్ ఆల్సో మీ నీట్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి మీ ఆల్ ఇండియా ర్యాంక్ AIR ఎంత వచ్చిందో తెలిసిద్ది. అండ్ ఆల్సో మీ కాలేజీని కూడా ప్రెడిక్ట్ చేస్తారనమాట ఆ మార్క్స్తో. అండ్ ఆల్సో మీకు సజెషన్స్ ఇస్తారనమాట నీట్కి లాంగ్ టర్మ్, అంటే డ్రాప్ ఇయర్ తీసుకోవాలా లేదా అనేది. సో ఈ 1-on-1 కౌన్సిలింగ్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కంప్లీట్లీ ఫ్రీ అనమాట. సో విశాఖపట్నం అండ్ విజయవాడ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళండి ఆ లెర్నింగ్ సెంటర్స్కి, ఇంటరాక్ట్ అవ్వండి. సో మీకే తెలిసిద్ది మీ పరిస్థితి ఏంటి అని చెప్పి. సో దే ఆర్ కంప్లీట్లీ ఫ్రీ, సో జస్ట్ గో అండ్ ట్రై దెమ్. పోస్ట్ ఎగ్జామ్ డౌట్ సాల్వింగ్ సెషన్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ మీకు ఎక్స్క్లూజివ్ స్కాలర్షిప్ ఆఫర్స్ కూడా ఉన్నాయి మీ నీట్ మార్క్స్ బట్టి వేదాంత లెర్నింగ్ సెంటర్స్లో. సో ఒకసారి వెళ్ళైతే ట్రై చేయండి. సో వేదాంత 1-on-1 కౌన్సిలింగ్ సెషన్ ఏదైతే ఉందో ఆ ఫామ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ఉందన్నమాట. సో వీడియో డిస్క్రిప్షన్ చూడండి, ఆ ఫామ్ ఫిల్ చేసి రిజిస్టర్ అయితే చేసుకోండి. సో రిజిస్టర్ చేసుకుంటే రేపు వెళ్ళొచ్చు అనమాట దానికి. మీరైతే మీరు ఓసీ అయితే మీకు ఒక 400-450 వచ్చాయనుకోండి, యూ కెన్ గో ఫర్ అ లాంగ్ టర్మ్ స్ట్రైట్ అవే. బికాజ్ 1 ఇయర్ తీసుకోవడంలో తప్పు లేదు, ఎవరైనా కానివ్వండి 1 ఇయర్ లాంగ్ టర్మ్ తీసుకోవడంలో అసలు తప్పే లేదు. బికాజ్ కాంపిటీషన్ అలా ఉంది, 25 lakh మెంబర్స్ రాశారండి స్టూడెంట్స్ లిటరలీ. సో పేరెంట్స్ ఎవరైనా చూస్తుంటే ఒక లాంగ్ టర్మ్ ఇప్పించడంలో మీ పిల్లలకి తప్పేం లేదు. బట్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అనిపిస్తేనే పంపండి. మీరు ఫోర్స్ఫుల్గా పంపితే యూజ్ ఉండదు, మీ డబ్బులు వేస్ట్ వాళ్ళ టైము వేస్ట్ అనమాట. 400-450 మార్క్స్ వచ్చాయి, మీరు ఓసీ అయితే యూ కెన్ గో ఫర్ ఇట్. ఆర్ 350 వచ్చినా కూడా, 350-400 ఆ మధ్యలో ఆల్టర్ అయినా కూడా, బికాజ్ నేను చూసాను ఆ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ రిజర్వేషన్ లేదు, ఓసీ స్టూడెంట్స్ అనమాట. 350 అలా వచ్చాయి ఫస్ట్ అటెంప్ట్లో. 1 long term తీసుకొని 560-570 కూడా వచ్చాయి కొంతమందికి. సో దట్స్ హౌ, చెప్పే కదా, ఒక 200-250 మధ్యలో తెచ్చుకోవచ్చు ఒక అటెంప్ట్లో కష్టపడి చదివితే. విత్ ఆల్ టైమ్ మీరు పెట్టాలన్నమాట, ఇంకా ఆ 1 ఇయర్ మీది కాదనుకొని చదవడమే. సో సెకండ్ కేటగిరీ ఏంటంటే ఒక 250-350 మార్క్స్ మధ్యలో ఎవరైతే ఉంటారో, యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్, మీకు రిజర్వేషన్ ఉంటేనే జస్ట్ గో ఫర్ ఎ లాంగ్ టర్మ్ నా సజెషన్ అనమాట. బికాజ్ ఇన్ కేస్ మీరు ఓసీ అనుకోండి, మీకు ఒక 250 వచ్చాయనుకోండి, 350-450-550 రావాలి. 300 మార్క్స్ ఇన్ సింగిల్ ఇయర్ అంటే
కష్టంగా ఉంటుంది నేను చెప్పేది, బట్ 300 మార్క్స్ పెరగడం చాలా కష్టం అనమాట. అంటే కొంతమంది అనుకుంటారు వాడేదో చెప్తున్నాడు, వాడేదో చెప్పాడు కదా అని చెప్పి మీరు తీసుకోకుండా ఉంటారా అని చెప్పి. బట్ నా ఎక్స్పీరియన్సెస్ నేను చెప్తున్నా, నా కాలేజ్లో నేను కాకుండా 149 మెంబర్స్ నా బ్యాచ్మేట్స్ ఉంటారు, సో వాళ్ళందరి ఎక్స్పీరియన్సెస్ కూడా తీసుకొనే చెప్తున్నా నేను. 300 మార్క్స్ ఆల్మోస్ట్ నియర్ టు ఇంపాసిబుల్ ఇంక్రీజ్ చేయడం. సో 300 మార్క్స్ సింగిల్ ఇయర్లో ఇంక్రీజ్ చేశారంటే ఇంకా స్టూడెంట్కి ఏదో అయ్యింది, లైక్ హెల్త్ ఇష్యూ ఏదో ఒకటి అయ్యి చదవలేదనే తప్ప నార్మల్ స్టూడెంట్కి 300 మార్క్స్ అనేవి కొంచెం పెద్ద టాస్క్ అనమాట. సో 250-300 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎవరు లాంగ్ టర్మ్ తీసుకోవాలి అంటే రిజర్వేషన్ ఉంటుంది కదా, లైక్ బీసీఈ కానీ ఎస్సీ ఎస్టీ కానీ లేకపోతే బీసీబీ కూడా ఓకే ట్రై చేయొచ్చు. బీసీబీ బీసీడీకి అంత ఎక్కువ రిజర్వేషన్ లేకపోయినా చెప్పా కదా, మీరు లాంగ్ టర్మ్ తీసుకున్నారంటే ఇంకా మీ బ్లడ్ స్వెట్ అండ్ టీయర్స్ మొత్తం పెట్టి చదవాల్సిందే ఆ వన్ ఇయర్. సో యా 250-300 వస్తే ఓసీ వాళ్ళకైతే నేనైతే అంత ప్రిఫరబుల్ కాదనే చెప్తా. లేదు ఇది నా ఫస్ట్ అటెంప్ట్, ఫస్ట్ అటెంప్ట్లో 250-300 వచ్చాయి, నేను ఇంకో 2 లాంగ్ టర్మ్స్ తీసుకుంటా కానీ నాకు ఎంబీబీఎస్ఏ కావాలి అంటే ఇంకా అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది, మీ కెపాసిటీ మీద. బికాజ్ నేను ఎలా చెప్తా అంటే కొంతమంది ఉంటారు వాళ్ళకి ఒక పాయింట్ ఉంటుంది అనమాట, బయాలజీ కెమిస్ట్రీ బాగానే చేస్తారు ఫిజిక్స్ చేయలేరు. సో అలాంటి స్టూడెంట్స్కి మీరు ఒకటి తీసుకున్నా రెండు తీసుకున్నా ఎక్కువ మార్క్స్ వేరియేషన్ ఉండదు. ఫ్రెండ్స్ వాళ్ళ బ్రదర్ అండ్ సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళు మీతో పాటే రాశారు ఇప్పుడు నీట్. సో నేను విన్నా అనమాట వాళ్ళ స్టోరీస్ బేసిక్గా ఏంటంటే, సో ఫస్ట్ నీట్లో చాలా తక్కువ వచ్చాయి, ఒక 200 అలా వచ్చాయి అనుకోండి. సెకండ్ నీట్లో ఐ మీన్ లైక్ ఫస్ట్ లాంగ్ టర్మ్ తీసుకున్నాక 350 వచ్చాయి. సో దట్స్ అ గుడ్ ఇంప్రూవ్మెంట్, 150 కాకపోతే దగ్గరలో ఉన్నాం రిజర్వేషన్ ఉంది అని చెప్పి తీసుకున్నారు, బాగానే ఉంది. బట్ ఫిజిక్స్ అండ్ ఆల్ చెప్పా కదా ఆ లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ క్రాస్ చేయలేక థర్డ్ అటెంప్ట్ విచ్ ఈస్ లైక్ సెకండ్ లాంగ్ టర్మ్లో 370-380 దగ్గర, అంటే ఆ వన్ ఇయర్ అంత కష్టపడినా కూడా 20-30 మార్క్స్ ఇంప్రూవ్మెంట్ ఉందన్నమాట. సో మీ ఎస్టిమేషన్ మీకే తెలుసు, మీ కెపాసిటీ ఏంటో మీకే తెలుసు. సో మీరు మీతో మాట్లాడుకోవాలన్నమాట, యూ నీడ్ టు ఫస్ట్ హ్యావ్ ఎ క్లారిటీ ఆన్ యువర్ సెల్ఫ్, మీరు పుల్ ఆఫ్ చేయగలరా అంటే మనకి ఎలా తెలిసిద్ది అనుకోవచ్చు, బట్ మన హార్ట్కి తెలిసిద్దండి మనం చేయగలమా లేదా అని చెప్పి. బ్లైండ్గా వెళ్ళిపోకండి, జస్ట్ క్యాల్కులేటెడ్ రిస్క్స్ అయితే తీసుకోమని చెప్తా నేను. అండ్ 150-200 కేటగిరీలో ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే నేను లాంగ్ టర్మ్ అంత సజెస్ట్ చేయను. బట్ మీరు యా 150-200 మార్క్స్ వేరే ఏ మంచి సీట్ రాదు, ఇన్ కేస్ తీసుకుంటా అంటే తీసుకొని ఎంబీబీఎస్ రాకపోయినా మీరు మంచి కోర్స్కి అయితే వెళ్ళొచ్చు అనమాట, ఏదో ఒక కోర్స్కి, బీహెచ్ఎంఎస్ కానీ బీడిఎస్ కానీ యా లైక్ దట్ వేరే కోర్సెస్ ప్రిఫర్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ మీరు ఎంబీబీఎస్ అనుకుంటే బీకాట్ జాయిన్ అవ్వాలనుకుంటే బీకాట్ కాంపిటీషన్ కూడా తక్కువేం లేదు, 350 మార్క్స్ లేని బీకాట్ సీట్ కూడా రావట్లేదు. 150 వచ్చాయనుకోండి ఈ అటెంప్ట్లో, నెక్స్ట్ అటెంప్ట్లో ఒక 350 అలా తెచ్చుకోవడానికి ట్రై చేసి బీడిఎస్ ఏ క్యాట్ ఆర్ బీహెచ్ఎంఎస్ బీఎంఎస్ ఏదో ఒకటి ఏ క్యాట్ లేకపోతే ఎంబీబీఎస్ ఏ బీకాట్ తీసుకోండి. నిజం చెప్పాలంటే ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ అని హైప్ చేస్తారు కానీ లోపలికి వచ్చాక దూల తీరిపోతుంది. లిటరల్లీ మీరు నీట్కి ఎంత చదువుతారో దానికి ఆల్మోస్ట్ 10 times ఎక్కువ చదవాలన్నమాట ప్రతి ఒక్క ఇయర్ ఫర్ 5.5 years. అండ్ ఎంబీబీఎస్ ఈజ్ జస్ట్ స్టార్టింగ్ జర్నీ, ఆ తర్వాత నీట్ పీజీ ఉంటుంది, నీట్ సూపర్ స్పెషాలిటీ ఉంటుంది, ఇవన్నీ క్రాక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇట్స్ గోయింగ్ టు బి అ లాంగ్ జర్నీ, సో డెసిషన్ ఈజ్ ఆల్ యువర్స్. ఎంబీబీఎస్ఏ కావాలి అనుకుంటే అదే కమిట్మెంట్ మీరు నీట్లో కూడా చూపియండి అనమాట. మీకైతే వీడియో కొంచెం అన్న ఇన్ఫర్మేటివ్ అనిపించింది అనుకుంటున్నా, నేను ఈ ఇయర్ కట్ ఆఫ్స్ వీడియో కూడా చేస్తా, లాస్ట్ ఇయర్ చేయలేదు యాక్చువల్లీ కొంచెం హర్రీలో ఉన్నా. సో ఈ వీడియో మీకు ఇన్ కేస్ క్లారిటీ అనిపించకపోయి ఉంటే నా లాస్ట్ ఇయర్ వీడియో ఉందనమాట సేమ్ లాంగ్ టర్మ్ తీసుకోవాలా లేదా అని చెప్పి, జస్ట్ గో అండ్ వాచ్ ఇట్, దట్స్ కైండ్ ఆఫ్ మోర్ డీటెయిల్ నాకు తెలిసినంత వరకు. కొంచెం అప్పుడు టైం దొరికింది, ఇప్పుడు టైం లేదు ఏమనుకోకండి. బట్ యా మీరు లైక్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఉంది. దిస్ ఈస్ యువర్ బాయ్ నౌషాద్ వలీ సైనింగ్ ఆఫ్ ఫర్ దిస్ వీడియో, మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్, బాయ్.